ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, తదా విజయీ భవ అనే వరదానం ఎవరికి ప్రాప్తిస్తుంది? జవాబు, ఈ పురుషార్థ జీవితంలో డ్రామా అనుసారంగా సమస్యలు మరియు పరిస్థితులు వస్తాయి. ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకొని సమస్యలను పరీక్షలను మనోరంజనంగా భావించి దాటుతున్న వారికి సదా విజయీ భవ అనే వరదానం ప్రాప్తిస్తుంది. అటువంటి వారే ఈ సదా విజయీ భవ అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారు. రెండవ ప్రశ్న, మృత్యుంజయులుగా ఎలా అవుతారు? జవాబు, అనంతమైన డ్రామాలో ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరం తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ ఉంటుంది. భావస్మృతుల ఉండటం వలన దేహంపై మమత్వం తొలగిపోతుంది, సహజంగానే మృత్యు భయము పోతుంది. మూడవ ప్రశ్న, మర్యాద పురుషోత్తములు ఎవరు? జవాబు, శ్రీమతం అనుసారంగా మర్యాదల్లో నడుచుకునేవారే మర్యాద పురుషోత్తములు అని బావ చెబుతున్నారు. నాలుగవ ప్రశ్న, భాగ్యాన్ని ఎప్పుడు తయారు చేసుకోగలరు? జవాబు, నేను ఆత్మను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నాను అన్న స్మృతి సదా ఉండాలి. ఈ పురుషార్థం ద్వారా సత్వప్రధానంగా అయ్యి భాగ్యమును తయారు చేసుకోగలరు. ఐదవ ప్రశ్న, సత్యమైన చాటును పిల్లలు తండ్రికి ఎప్పుడు వినిపించగలరు? జవాబు, స్మృతిని యథార్థంగా అర్థం చేసుకోవాలి. స్మృతిలో ఉండటము అనగా బాబాను గుర్తు చేసుకుంటూ బుద్ధిని భ్రమింపచేయకుండా శాంతిగా ఉండటం, అప్పుడు వాయుమండలం కూడా శుద్ధంగా అవుతుంది. పిల్లలు సత్యమైన చాటను తండ్రికి వినిపించగలరు అని బాబా చెప్తున్నారు. ఆరవ ప్రశ్న, తండ్రి భారతదేశంలో ఈ సమయంలోనే వచ్చారు అనేందుకు రుజువు లేదా ప్రమాణం ఏమిటి? జవాబు, శివరాత్రి భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి సమయంలో అర్ధరాత్రి లింగోద్భవం జరిగినట్లుగా ప్రతీక. అర్ధరాత్రి ఈ సమయానికి గుర్తు. లింగోద్భవం శివపరమాత్మ దివ్య అవతరణకు గుర్తు. ఈ విధంగా తండ్రి శివపరమాత్మ దివ్య అవతరణ ఈ భారతదేశంలోనే జరిగింది అని రుజువవుతుంది. ఏడవ ప్రశ్న, శిక్షలు ఎప్పుడు అనుభవించవలసి వస్తుంది? జవాబు, తప్పులేవైనా జరిగితే సత్యమైన తండ్రికి సత్యాన్ని తెలియచేయాలి. అలాగా చేయకుండా దాచిపెట్టిన అసత్యం చెప్పిన దోషం వచ్చి శిక్షలు అనుభవించవలసి వస్తుంది అని బాబా హెచ్చరిస్తున్నారు. ఎనిమిదవ ప్రశ్న, తండ్రి ఈ ప్రపంచంలోకి ఎప్పుడు వస్తారు? జవాబు, మాయా ప్రాబల్యం ఎక్కువైనప్పుడు, మాయ అందరినీ నిద్రపుచ్చినప్పుడు, మృత్యువు ఎదురుగా ఉన్నప్పుడు తండ్రి ఈ ప్రపంచంలోకి వస్తారు. మరో ప్రశ్న, పిల్లలు సేవలో ఎలా సఫలం చేసుకోవాలి? జవాబు, పిల్లలు తమ వద్ద ఏది ఉంటే అది సేవలో సఫలం చేసుకోవాలి. తండ్రి వచ్చి పావన ప్రపంచం తయారు చేస్తున్నారు, ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. కావున తండ్రికి సహయోగులుగా అయ్యి, అంటే తనువు కాని మనసును కాని ధనము కాని లేదా మూడింటిని కాని సుధామని వలె పిడికిడు అటుకులు అయిన ఈ సేవలో సఫలం చేసుకోవాలి అని బావ చెప్తున్నారు. చివరి ప్రశ్న, ఎటువంటి సేవ చేయమని బావ సూచిస్తున్నారు? జవాబు, శ్రీమతంపై నడుస్తూ పూర్తి విశ్వాన్ని పావనంగా తయారు చేయాలి. అనేకులను
తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి అని బాబా చెప్తున్నారు. అచ్చా ఓం శాంతి.